ఇండస్ట్రీలో మధ్యప్రదేశ్ కూలీలు ఉన్నారు. ఇవాళ రోడ్లు వేస్తుంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే మధ్యప్రదేశ్ కూలీలు వచ్చి పనిచేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో మధ్యప్రదేశ్ కూలీలు వచ్చి పనిచేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు మనం చూడలేదా, హైదరాబాద్ నుంచి పాపం పొట్ట చేత పట్టుకొని మధ్యప్రదేశ్ కూలీలు కాలినడకన పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చేత రైళ్లు పెట్టించి వారిని గౌరవప్రదంగా వారి రాష్ట్రానికి పంపించిన చరిత్ర మాది. నేను 4 సార్లు ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి మీరు ఉద్ధరించిందేంది, పొట్ట చేత పెట్టుకొని కూలీలుగా వలస బతుకులుగా మార్చినను. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7 ఏళ్లలో వలసలు వాపస్ తెచ్చిన ముఖ్యమంత్రి. వలసలు పోయిన వాళ్ళంతా వాపస్ వచ్చినారు, పత్రికలు హెడ్డింగులు పెట్టి వార్తలు రాసినాయి కదా. వలసల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాకు ఇవాళ కర్నూలు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు. ఆకుపచ్చ జిల్లాగా మారింది మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు. అసలు ఏ రంగంలో మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ఏం సాధించారు? 7 ఏళ్లలోనే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, జీడిపిలో, పర్ క్యాపిటా ఇన్కమ్లో, త్రాగునీటి సరఫరాలో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారు నిలిపింది. ఇది మేం చెప్పలే, మీ మంత్రులు పార్లమెంట్లో చెప్పినారు, పార్లమెంట్ సాక్షిగా మీ మంత్రులు చెప్పినారు. ఇవాళ మీ మధ్యప్రదేశ్ జీడిపి కంటే తెలంగాణ జీడిపి ఎక్కువ. వాస్తవానికి జియోగ్రఫికల్గా దేశంలో 2వ స్థానం, ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద భూభాగం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. కానీ మధ్యప్రదేశ్ జీడిపి కంటే తెలంగాణ జీడిపి ఎక్కువ. ఈరోజు 7 ఏళ్లలోనే అద్భుతంగా మార్చిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ జీడిపి 9.78 లక్షల కోట్లయితే, మధ్యప్రదేశ్ జీడిపి 9.77 లక్షల కోట్లు. తెలంగాణ జీడిపి 9.78 లక్షల కోట్లయితే, మధ్యప్రదేశ్ది 9.77 లక్షల కోట్లు. అంటే మీకంటే ఇవాళ తెలంగాణ జీడిపి ఎక్కువ. 9.78 తెలంగాణ, 9.77 మధ్యప్రదేశ్. పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణలోని ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం చూస్తే 2,50,691 కోట్లు. అదే మధ్యప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం చూస్తే 1,09,181 కోట్లు. సగం కూడా లేదు తెలంగాణలో. మీరు 4 పర్యాయాలు ముఖ్యమంత్రి అయి మీరు ఉద్ధరించిందేంది, తెలంగాణ పౌరుడి యొక్క తలసరి ఆదాయంలో నీ మధ్యప్రదేశ్ పౌరుడి తలసరి ఆదాయం కనీసం సగం లేదు. సోయి తెచ్చుకో. రాజకీయాల కోసం మాట్లాడడం కాదు, వెనక్కి తిరిగి చూసుకోండి దేంట్లో ఉన్నారు మీరు మాతోని. ఇవాళ మా రాష్ట్రంలో ఇంటింటికి త్రాగునీరు ఇచ్చినాం. మీ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో త్రాగునీరు ఉన్నదా? మా రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. నీ మధ్యప్రదేశ్లో ఉచిత కరెంట్ ఉన్నదా? మా రాష్ట్రంలో రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. నీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదా? మా రాష్ట్రంలో ఎకరానికి 10,000 రైతు బంధు సహాయం అందిస్తున్నాం. నీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? సోయుండి మాట్లాడుతున్నారా అసలు? అయ్యా చౌహాన్ గారు, మీరు 2017వ సంవత్సరంలో రైతులు మద్దతు ధర కావాలని, రుణమాఫీ కావాలని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ధర్నాలు చేస్తే పిట్టల్లాగా 6 రైతుల్ని కాల్చి చంపిన నరహంతకుడికి నువ్వా మాట్లాడేది? మీరు నోరు బారేసుకున్నంత మాత్రం అది జరగదు. ఎందుకంటే అంటే ఎంత దివాలాకోరు దిక్కుమాల రాజకీయం అంటే, జాతీయ అధ్యక్షుడి స్థాయి మర్చి మాట్లాడద్దు కదా. మిషన్ భగీరథలో సుక్క నీళ్లు రాలేదంటున్నారు, మీరే చెప్పండి జర్నలిస్టు, మీ ఇళ్ళలో నీళ్ళు వస్తలేవా? మిషన్ భగీరథ నీళ్లు రాని ఇల్లు ఉన్నదా? తెలంగాణలో ఏ ఇంట్లో నల్ల వస్తలేదో చెప్పండి. అరే ఇదే గజ్వేల్లో మన జిల్లాలో, మన సిద్దిపేట జిల్లాలో ప్రధానమంత్రి గారు నల్ల తిప్పితే బింద నిండింది కదా. మీరే ఫోటోలు తీసి పేపర్లు వేస్తుంది. మరి సుక్క నీళ్లు రాలేదని జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడు సభ పెట్టలేదు. అయ్యా నీ జాతీయ అధ్యక్షుడు, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, మీ ప్రధానమంత్రి నడ్డా గారు వచ్చే గజ్వేల్లో నల్లదిప్తే బిందె నిండే కదా. మరి ఇక సుక్క నీళ్లు రాలేదని మీరు మాట్లాడితే ఇవాళ బీజేపీ నాయకుల మాటలు. నడ్డా గారి మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో నడ్డా గారి మాటల్లో నిజమంతున్నది.
అంటే ఇంతకంటే సాక్ష్యం ఏముంటది? ఇవాళ ఇదే గజ్వేల్ లో సిద్దిపేట జిల్లాలో ఎక్కడన్నా ఏ ఊరికన్నా పోయి నల్ల నీళ్ళు వస్తున్నాయా లేవా, మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు పారినాయా లేదా అని అడగండి ఏ మహిళ, ఏ అక్క చెల్లె చెప్తుందా చెప్పదా? అంటే దీన్ని బట్టి బీజేపీ నాయకులు మాట్లాడేటివి శుద్ధ అబద్ధాలు, గోబల్స్. వీటిని నమ్మకూడదని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు 10 సార్లు చెప్పుకుంటాడు పార్లమెంట్ సాక్షిగా, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, మాకు ఎటువంటి ఆరోపణలు రాలేదు, మా దగ్గర ఫిర్యాదులు లేవు, తప్పు జరగలేదు అని నీ మంత్రే 10 సార్లు చెప్తాడు పార్లమెంట్లో. మీరు పూటకోడో చీడేదో అవినీతి జరిగిందని మాట్లాడతారు. ఎవరిది నిజం? గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో చెప్పింది నిజమా, లేదు నడ్డా గారు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడింది నిజమా? ఎవరిది అబద్ధం, ఎవరిది నిజం మీరే తేల్చండి. నేను బీజేపీ నాయకులు ఇప్పటికైనా ఈ దివాలా కొరు దిక్కుమాలిన రాజకీయం బంద్ చేయండి, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక జాతీయ పార్టీ ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి, పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇవాళ చౌహాన్ గారు ఆయన మాట్లాడిన అన్ని అబద్ధాలే. ఆయన ఏమో రైతుల్ని పిట్టల్లాగా కాల్చి చంపుతాడట, నడి రోడ్డు మీద రైతుల్ని కాల్చి చంపుతాడట, ఆయన వచ్చి తెలంగాణలో నీతులు చెప్తాడు. నీ దగ్గర కరెంట్ వస్తున్నారా? 24 గంటలు ఉచిత కరెంట్ చెప్పు. మీరా మాకు చెప్పేది? ఉద్యోగాలు అమ్ముకోలే మీరు, నడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు, ఉప అటెండర్ ఉద్యోగాల నుంచి మొదలుకుంటే గ్రూప్ వన్ ఉద్యోగాలు దాకా అమ్ముకున్నారు మీరు మధ్యప్రదేశ్లో. తెలంగాణలో ఒక్క ఆరోపణ వచ్చిందా ఉద్యోగ నియామకాల్లో? ఎంత పారదర్శకంగా జరిగింది తెలంగాణలో? ఏం మాట్లాడాలనో తెలియక స్థానిక నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చి చూసి మాట్లాడితే ఆ బాసు పాలైపోతున్నారు. మిషన్ భగీరథల సుక్క నీళ్లు రాలేదంటాడు, కాళేశ్వరం నీళ్లు పారనే లేదట, సిద్దిపేటలో ఏ ఊరు కన్నా పోయాడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రాలేదా చెప్తారు. ఆయన మాట్లాడుతాడు ఒకటే ఫామ్ హౌస్కి పోయినాయట, మరి సిద్దిపేటలో పొలాలకు పోలేదా? అయ్యాల ఉస్నాబాద్లో పోతలేవా, మానకొండూరులో పోతలేవా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాళేశ్వరం నీళ్లు రానే లేదట, ఒక సుక్క వారలేదట. పోయిన యాసంగిలో అంతకుముందు యాసంగిలో బంగారం లాంటి పంటలు చెరువులు ఎండాకాలంలో మత్తలు దుంకుతుంటే మీరే కదా ఫోటోలు వేసి, ఆ పచ్చటి పొలాల ఫోటోలు వేయలేదా మనం? ఎంత ఉత్పత్తి పెరిగింది, వరి ధాన్యం ఒకప్పుడు ఎంత వండుతుండే, ఇవాళ ఎంత వండుతుంది? 2 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే సిద్దిపేట జిల్లా 6 లక్షల మెట్రిక్ టన్నులకు పోయిందంటే బ్రహ్మాండమైన కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల కదా. అంటే ఉత్త గ్లోబల్స్ బీజేపీ, బీజేపీ అంటేనే జూటే పార్టీ అయిపోయింది, భారతీయ జూటా పార్టీ బీజేపీ అంటే.